శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున మరి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలియజేస్తాను. ఈ యొక్క 2018 మే నెలలో సింహరాశిలో ఉండేటి వారి యొక్క శుభాశుభ విశేష ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ మఖానక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, అట్లాగే పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, వీరందరూ కూడా సింహరాశి వస్తారు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారికి ఈ యొక్క 2018 విళంబీ నామోత్సరంలో మే నెలలో కనుక చూసుకుంటే వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఒక మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకోసమని రాశినాథుడుగా చెప్పినటువంటి ఆ యొక్క రవి సూర్యుడు ఉచ్చస్థానం మేషరాశి ఉండడమే దీనికి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే బంధుమిత్ర వర్గంలో వారు అనుకూలంగా ఉండేటువంటి అవకాశము, ఎంతో కాలంగా మీకు శత్రుత్వాలు ఉండి చాలామంది బంధుమిత్రులు ఎవరైతే దూరంగా ఉంటూ ఉంటారో, అటువంటి దూరభారంగా ఉండేటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అదృష్టవంతమైన జాతకులుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మే నెలలో ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా, అట్లాగే సంతాన విషయంలో అభివృద్ధి కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత శాతంతో మార్కుల్లో బాగా సాధించడము, మంచి ఉత్తీర్ణత సగం సాధించడంతో పాటుగా మంచి మంచి కాలేజీల్లో కూడా వాళ్ళకి సీట్లు రావడంతో పాటుగా చేసుకునే ప్రతి యొక్క పని కూడా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలని కూడా ఫలించి తండ్రికి ఏమాత్రం కూడా కష్టం లేనటువంటి పనులు కలిగేటువంటి పిల్లగా ఉండే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంటుంది. అట్లా చూసుకుంటూ ఉంటే అధికార విస్తరణ వృద్ధి కూడా, అంటే పిల్లల విషయంలోనే కాకుండా మీరు చేసుకునే వృత్తి వ్యాపారాల్లో మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా కూడా ప్రోత్సాహకాలు అందాలి అనుకోండి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయినా సరే మీ యొక్క ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము, అలాగే విస్తారంగా మీకు గౌరవ మర్యాద కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అట్లాగే సభా సమావేశాల్లో, అంటే మీరు ఎక్కడైనా సరే నలుగురిలో కనుక కలిపి ఒక సమూహంలో, అంటే సభలో సమావేశాలు కూడా మీరు ఏది మాట్లాడినా సరే అందరి మనల్ని కూడా పొందేటువంటి వ్యక్తులుగా, ఇంతకాలం నీ యొక్క నీలో ఇంత టాలెంట్ ఉందని మేము ఎప్పుడూ గుర్తించలేకపోయాము, ఇంతటి టాలెంట్ నీలో ఉందా అనేటువంటి ప్రశంసలు కూడా పొంది అవార్డులు రివార్డు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సుమా అని చెప్పేసి అని ఈ యొక్క సింహరాశి వారి గురించి 2018 మే నెలలో ఈ విధంగా ఉంది సుమా అని చెప్పేసి మనం మరీ చెప్పుకోవచ్చు. మీకంటూ కనుక ఏదైనా సమస్యలు ఇబ్బందులు కనుక చిన్న చిన్నవి కనుక ఉంటే ఈ యొక్క సింహరాశి వారు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీకు అర్ధాష్టమంలో ఉండేటువంటి రాహువు వల్ల, అంటే మీకు గురుడు వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా గురుడు వల్ల సమస్యలు వస్తున్నాయి అంటే కనుక ఆ సమస్యలు తగిన పరిష్కార మార్గంగా, అంటే గురుదేవత స్వరూపంగా ఉండే సద్గురు సాయిబాబా వారికి ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే మీరు బాబా వారికి దగ్గర కొంచెం మిఠాయి బూందీని నివేదనగా పంచిపెట్టించడం వల్ల కానీ, నివేదన పెట్టి అట్లాగే బాబా వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల కానీ, ప్రతి వారం కూడా గురువు యొక్క ఆశీస్సులు పొందడం వల్ల కానీ, తల్లిదండ్రులు పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల కూడా మీకు ఉండేటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంలో ముందుండేటువంటి వ్యక్తులుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది సుమా అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. యూట్యూబ్లో వీళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.